అదేవిధంగా మనకి ఇప్పుడు కొత్తగా పెడక్స్ అని ఒక కొరియర్ నుంచి వస్తుంది. అవునండి, పెడక్స్ నుంచి మీకు కాల్ వస్తుంది, పెడక్స్ కొరియర్ నుంచి కాల్ వస్తుంది. నేను ఒక నేవల్ ఒక పెద్ద ఆయుర్వేదిక అధికారి, చాలా వరకు చాలా మంది ఎంప్లాయీస్ కూడా అవుతారు, ఎక్కువ లేడీస్ టార్గెట్ చేస్తారు. వాళ్ళు లేడీస్ని టార్గెట్ చేస్తారండి, జెంట్స్ నమ్మని లేడీస్ ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు, హౌస్ వైఫ్ టార్గెట్ చేస్తారు. హౌస్ వైఫ్ ఒక ప్రొడక్షన్స్ కాల్ వస్తుంది మీకు, సార్ సార్ మీ పేరు మీద ముంబై నుంచి తైవాన్కి ఒక పార్సల్ వెళ్ళింది, ఆ పార్సల్లో కాంట్రాబ్యాండ్ సమ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, అంటే పాస్పోర్ట్స్ అని కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని క్యాష్ ఉంది, అది ఆపారు, చెకింగ్లు ఆపారు. సో ఇది మీ కాల్ని మీ యొక్క వెంటనే మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేయండి, లేకపోతే మేము మీ కాల్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్కి అప్ చెప్పమని చెప్తారు. వెంటనే ముంబై నుంచి వాళ్ళు కాల్ చేస్తారు, స్కైప్ నుంచి కాల్ చేస్తారు, ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి సమ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ ఎవరో ఆఫీస్ ఫోన్ చేసి ఒక ఫేక్ కాల్ కదండి, అది కూడా ఫేకే కదండి, ఆయన ఫేకే. ఓకే, చేసి సార్ మీ పేరు మీద ముంబై పేరు మీద మీ పార్సల్ ఉంది, పార్సల్ డ్రగ్స్ ఉన్నాయి, ఇది మీరు చేశారు, ఈ మీ టెన్షన్ అయిపోతుంది ఆటోమేటిక్గా, అమ్మో ఇది డ్రగ్స్ అంత నాకు తెలియదు సార్, అయితే అర్జెంటుగా మీ ఆధార్ ప్యాన్ పంపించి చెప్తాడు, అర్జెంటుగా మీ ఆధారు ప్యాన్ కార్డ్ అడుగుతాడు, పంపించేస్తుంది. పంపించిన తర్వాత అంతవరకు అక్కడికి ఉండవు, ఓన్లీ అక్కడికి ఉండదు నేము, పేరు చెప్తాడు అంతే. ఓకే, ఇప్పిన తర్వాత వాడు ఏం చేస్తాడు ఇమీడియట్గా, సార్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, మీ బ్యాంక్ స్టేట్మెంట్లో మీ యొక్క అమౌంట్ అకౌంట్ నుంచే అమౌంట్ పర్చేజ్ అయింది, దానికి అమౌంట్ పేమెంట్ జరిగింది, మీ స్టేట్మెంట్ వెరిఫై చేయాలి అంటాడు. ఓకే, ఈమె ఏం చేస్తుంది, ఆ ప్యానిక్లో ఉంటారు, ముంబై నార్కోటిక్ అంటున్నారు, మరి పెద్ద కేసులు అయిపోతాయని చెప్పేసి అన్ని ఇచ్చేస్తాయి ఇన్ఫర్మేషన్. ఇచ్చింది వాళ్ళకి అకౌంట్ పంపి చూసి, సార్ మీ అకౌంట్ వెరిఫై చేయాలి, మేము ఒక ముందుకు ఒక కొంత అమౌంట్ లింక్ పంపిస్తాం, ఒక 90,000 to 8,000 మీరు దానికి అమౌంట్ పేమెంట్ చేయండి. వేసిన తర్వాత మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడుతుందా, లేకపోతే వేరే మీ అకౌంట్ వేరే అకౌంట్ షిఫ్ట్ అవుతుందా చెక్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్ ఏం చేస్తారు, ప్యానిక్ అయిపోయి మన ఇచ్చిన ఆడి ఇచ్చిన అమౌంట్ పంపిస్తారు, 90,000 పంపించేస్తుంది, మీ లింక్ చెప్పుతారు. అడిగిన క్వశ్చన్ ఏం చెప్తారంటే, ఈ అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందో, లేకపోతే ఈ మీ అమౌంట్ ఇది మీ అకౌంట్ క్రెడిట్ అవ్వకుండా మీ అకౌంట్ వేరే పర్పస్ ఏమైనా డైవర్ట్ చేసి వేరే అకౌంట్ క్రెడిట్ అవుతుంది చెక్ చేస్తూ ఉంటాడు. ఈ అమౌంట్ వేసిన తర్వాత ఆ అమౌంట్ ఆటోమేటిక్గా తీసుకుంటాడు, అలాగే ఈ మీరు నమ్మిన వరకు మోసం చేస్తారు. ఓకే, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నమ్మలేదు అనుకోండి లేడీ, ఆ లేడీ అప్పుడు ఏం చేస్తారండి, కట్ చేస్తారు. అంతే అండి, కానీ కొన్ని కొన్నిసార్లు ఇంకోటి కూడా జరుగుతుంటుందండి, వాళ్ళు ఏంటి ఒక 2 rupees ముందు పంపిస్తామంటారు, మన అకౌంట్కి 2 rupees పంపిస్తారు, అది ఓల్ ఎక్స్పర్ట్ చెప్తాను, అది వేరు అమ్మా, అది వేరు సార్, అది వేరు. ఓకే, ఇది ఓన్లీ ఫెడెక్స్ కంపెనీ, ఫెడెక్స్ కొరియర్ అని వీళ్ళు అమ్మాయిలు వీళ్ళు మేల్ పర్సన్ భయపడతారు, అమ్మాయిలు భయపడతారు, భయపెట్టి నీ మీద డ్రగ్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది, నిన్ను అరెస్ట్ చేస్తాం, ముంబై పోలీసు అరెస్ట్ చేస్తాం, బెదిరిస్తే ఆటోమేటిక్ మినిమం పేమెంట్ చేస్తారు. సో ఈ విధంగా కొరియర్ నుంచి బ్లూ డార్ట్ కొరియర్ కానీ ఫెడెక్స్ కొరియర్ కానీ ఏదైనా మీ కాల్స్ వస్తే, మీ పేరు మీద ఏమైనా డ్రగ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయని ఎవరైనా మీ కాల్ చేస్తే ఇది ఫేక్, నమ్మకూడదు సార్. అప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెడుతుంటే మనం కంప్లైంట్ చేయొచ్చా సార్ ఎవరికైనా? మీరు నమ్మకపోతే కట్ చేస్తారండి. ఓకే, అంతే అండి, వాడు ఈ సైబర్ నేరాలు మీరు నమ్మితేనే నేనం చేయగలుగుతాడు, నమ్మకపోతే నేనం చేయలేడు. ఓకే, ఎవడైనా ట్రస్ట్ నమ్మితే నేనం చేస్తాడు, బోధ నేనం చేయడు. ఇది కాకుండా ఇప్పుడు ఓయిల్ ఎక్స్పర్ట్స్ వస్తాయి, ఓయిల్ ఎక్స్పర్ట్ హౌస్ బ్రిక్స్ ఇలాంటివి మీకు ఇవి ఉన్నాయి, ఓఎల్ఎక్స్ లో మీకు కొన్ని వస్తువులు పెడతారు, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఓఎల్ఎక్స్ లోని చాలా మంది మ్యాజిక్ బ్రిక్స్ అని, లేకపోతే మ్యాజిక్ బ్రిక్స్ కానీ, లేకపోతే హౌసింగ్ డాట్ కామ్లో కొన్ని వెబ్సైట్లో మన హౌస్ రెంట్ పెడతాం, రెంట్ పెట్టిన 30,000 పెడతాం అడ్వాన్స్. ఓకే, వాళ్ళు చూసిన వెంటనే రాజస్థాన్ పీపుల్ ఫోన్ చేస్తారు, సో ఐఎమ్ సో మచ్ పర్సన్ సార్, రీసెంట్లీ ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు వైజాగ్ సిటీ, ఐ లైక్ వెరీ మచ్ యువర్ హౌస్, ఐ నీడ్ టు పే అని నేను అమౌంట్ పేమెంట్ చేస్తాను అంటాడు, నేను అమౌంట్ మీకు 30,000 పేమెంట్ చేస్తాను అంటాడు. పేమెంట్ చేస్తానంటే వీడు యాక్సెప్ట్ చేస్తాడు, మీ హౌస్ బాగా నచ్చింది సార్, మా ఫ్యామిలీ వీడు ఆధార్ కార్డు పాన్ కార్డు మొత్తం పెడతాం అన్ని పేకు. పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు, సార్ మీరు 3,000 పంపించాలి కదా ఆర్మీ వారు, పంపిస్తారు కదా ఏం చేస్తారు ఆర్మీ వాడు, అడేమంటాడు సార్ ఆర్మీ ప్రొసీజర్ ప్రకారంగా మీరు ముందు నాకు 1 rupee పంపించండి సార్, నేను మీకు మాకు మా క్రెడిట్ అయిన తర్వాత మా నుంచి మీకు 2 rupees వస్తుంది చెప్తాడు. ఓకే అండి, సో విక్టిమ్ ఏం చేస్తాడు, 1 rupee పంపిస్తాడు, పంపిస్తే వాడు ఎంత పంపిస్తాడు, 2 rupees పంపిస్తాడు, ఆఫీస్ పంపిస్తాడు. సో ఈ మేము విక్టిమ్ జెన్యూన్ అనుకుంటాం. ఓకే అండి, నెక్స్ట్ అమౌంట్ ఎంత పంపించాలి, 30,000 పంపించాలి, సో విక్టిమ్ అనేది 30,000 వేస్తుంది, 30,000 వేసిన తర్వాత నెక్స్ట్ విక్టిమ్ ఎంత వాళ్ళు ప్రాసెస్ ఎంత వాళ్ళు 60,000 ఇవ్వాలి, ఆడ 60,000 ఇవ్వడు సార్, సారీ సార్ మీరు నా బ్యాంకు ఆర్మీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆల్రెడీ మీకు 1 rupee ముందే పే చేస్తాను కదా, 1 rupee లెస్ చేసుకుని రిమైనింగ్ పే చేయాలి సార్, మీరు ఎక్స్ట్రా పే చేస్తారు కాబట్టి బ్యాంక్ యాక్సెప్ట్ చేయడం అంటారు. సో మరి ఏం చేస్తుంది, మీ 29,900 పంపిస్తుంది, 60,000 అయిపోద్దా, అవి సార్ సిస్టమ్ ఫోన్పే ప్రాబ్లం వచ్చింది, వేరే మీకు పంపిస్తారు క్యూఆర్ కోడ్ అని చెప్పి వేరే క్యూఆర్ కోడ్ పంపిస్తారు.
ఈ 20,000కి మీరు 60,000 పే చేయండి సార్, మీ అమ్మ రిఫండ్ చేస్తూ ఉంటారు. ఈ 60,000కి 60,000 పే చేస్తుంది. సో ఈ నమ్మినంత వరకు మోసం చేస్తారు. ఓకే, సో ఆ విధంగా మోసం చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు, ఫోన్పే ఓపెన్ చేయమని చెప్తారు. ఫోన్పేలో 2 అకౌంట్ ఏదో ఉంటుంది కదా అమౌంట్, నా అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ అకౌంట్ ఫోన్పేలో 2 అకౌంట్ ఆడ అకౌంట్ నెంబర్ పెడతారు. ఈ రిసిప్ట్ నేమ్ నేమ్ లో నీ పేరు రాగిస్తారు. నువ్వేమనుకుంటావు, నాకు వస్తుంది అనుకుంటావు, కొట్టి నువ్వు అమౌంట్ కొట్టి నువ్వు నీకు సెండ్ అంటారు. నువ్వు నీ దగ్గర అమౌంట్ పంపిస్తారు. ఎన్ని మాయమాటలు చెప్పి నేను మోసపూరితంగా వాడు అకౌంట్ నెంబర్ 2లో పెట్టుకొని ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏదో రాసుకొని వాడు ఏవైతే ఉందో మీకు రిసిప్ట్ నేమ్ నేమ్ ఉంటారు కదా, యాక్సెప్ట్ చేయండి అంటాడు. యాక్సెప్ట్ చేయడం మీన్స్ మనం పంపించేస్తున్నట్ట, మనం పంపిస్తాం అమౌంట్ వెళ్ళిపోతుంది. వీడు చాలా మంది ఈ విధంగా మోసపోతారు. హౌసింగ్ బిక్స్ కానీ అదే విధంగా ఇది కూడా మీకు ఎలక్ట్రిసిటీ ఫ్రాడ్. మీకు మెసేజ్ వస్తుంది, యువర్ పవర్ విల్ బి కట్ ఆఫ్ టుడే నైట్ 9 PM, యూ హ్యావ్ సమ్ డ్యూ అని. ఓకే, అదే ఇమీడియట్ కాల్ చేయమంట ఒక నెంబర్. ఒక నెంబర్ కాల్ చేసిన వెంటనే వాడు ఏం చేస్తాడు, ఇమీడియట్గా ఒక మీద మీ ఫోన్లోని ఏపీకి ఫైల్ పంపించి, ఎన్ని డెస్క్ ఆప్ ఫైల్ చేపించి, 2 రూల్స్ పంపించి మీద అమౌంట్ లాగేస్తాడు. ఇవన్నీ ఒకే మోడల్, సో విధానం వేరే వేరే మారుతుంటాయి. మాటల విధానం మారుతుంది కాబట్టి రకరకాల ఫ్రాడ్ చేస్తారు. ఇవి కాకుండా మీకు నెక్స్ట్ మీషో వస్తుంది. ఎవరైతే ఈ లేడీస్ ఎక్కువ ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ నోవా ఉమెన్ కానీ రకాల వెబ్సైట్లు ఉంటారు, వాళ్ళు ఎవరు వీళ్ళు ఏం చేస్తారు, ఈ పర్చేసింగ్ లిస్ట్ వాళ్ళు హ్యాకర్స్ స్టీల్ చేస్తారు. పని చేసినప్పుడు మీరు కాల్ చేస్తారు, బాబు కాల్ వస్తుంది, మీరు పలానా రోజు పలానా వస్తువు మీరు 100 రూపాయలు వస్తువు కొన్నారు, మీ నెంబర్కి లాటరీ తగిలింది, 9 లాక్స్ కార్ వచ్చింది, మీ కార్ కావాలా క్యాష్ కావాలా? ఆ కారే కావాలి సార్, ఒక క్యాషే కావాలి. అయితే క్యాష్ కావాలైతే మీకు కొంత వీళ్ళు మనీ పంపించేస్తాడు, చెక్ పంపించేస్తాడు, అన్ని పంపించేస్తాడు, 9 లాక్స్ నమ్మేస్తుంది. నమ్మేసి ఏం చేస్తుంది, కొంత అమౌంట్ అనేది జిఎస్టీ రూపంలో కొంత ప్రాసెస్ ఫీ అని, లేదా జిఎస్టీని లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఒక 3-4 లాక్స్ 5 లాక్స్ లాగేస్తారు. సో మీషో ఎక్కువ వస్తుంది. సో మీషో ప్రోడక్ట్ని ఫేక్, ఆన్లైన్లో జరిగే ప్రతి కమర్షియల్ వెబ్సైట్లు అన్ని ఫ్రాడ్ అండి. ఈ ఫ్రాడ్ ఎక్కువ జరుగుతున్నాయి వాటి అన్ని వెబ్ చెప్పలేను. దాని మోడల్ ఆపరేండ్ కరెక్టే కానీ అందులో దాని ద్వారా అవుతుందా సార్? మీషో చాలా మంది వాడుతూ ఉంటారు, చాలా మంది వాడుతారు. మీషోని డేటా కలెక్ట్ చేసుకుని వాళ్ళు ప్రాసెస్ అవకాశం. ఓకే, సో వీళ్ళ సెక్యూరిటీ మెజర్స్ అనేవి అంత ప్రాపర్ గా కొన్ని వెబ్సైట్ల వాళ్ళు డేటా అనేది వీక్ అయిపోతుంది. డేటా అనేది వాడు ఎంప్లాయీ అమ్మేవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డేటా ఎంప్లాయీ అమ్మేస్తారు, ఎంప్లాయీ డేటా తీసుకోవచ్చు, మీషో కంపెనీలో డేటా వెబ్సైట్ తీసుకోవచ్చు. సో రకరకాల జరిగే అవకాశం ఉన్నాయి. అప్పట్లో నేను వినేవాడినండి, సిమ్ క్లోనింగ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే ఏవో ఫేక్ అదే మెసేజ్ కానీ లేకపోతే ఫైల్స్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ పంపించి, లేకపోతే ఇంకో విధంగానో స్విమ్ అనేదాన్ని క్లోన్ చేసి మన సిమ్ని రకరకాలుగా ఉపయోగించి, అంటే రకరకాల తీవ్రవాద కార్యక్రమాలకు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఫ్రాడ్ కార్యక్రమాలకు కానీ కావచ్చు, అట్లా ఉపయోగిస్తున్నారని చెప్పి అప్పట్లో వినిపించేది సార్. అది సాధ్యమా సార్? అలాంటివి ఏం జరిగాయి సార్? ఇప్పుడు సిమ్ క్లోనింగ్ అనేది ఒక సిమ్ని సేమ్ ఐసిఐసిఐ నెంబర్ ఉంటుంది అండి, సిమ్ మీద మనకి ఐఎంఎస్ఐ నెంబర్ ఉంటుంది. ఓకే, సో ఐఎంఎస్ఐ నెంబర్ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ నెంబర్, సిమ్ నెంబర్ ఉంటుంది. సిమ్ యొక్క బ్యాక్ ఎండ్లో ఒక ఒక ఇది ఉంటుంది, ఒక సర్క్యూట్ ఉంటుంది. సర్క్యూట్ క్లోన్ చేసి ఆ సిమ్ యొక్క సిమ్ క్లోనింగ్ అంటే ఏం లేదు. సపోజు మీరు సిమ్ వాడుతున్నారు, మీ సిమ్ని వాడు మీరు రావాల్సిన కాజ్ని వాడు తీసుకుంటాడు. ఓకే, సో దానికి సంబంధించి హ్యాకింగ్ సిమ్ క్లోనింగ్ యాప్ ఒక అప్లికేషన్ టూల్ ఉంటుంది, ఆ టూల్ పెట్టి హ్యాక్ చేస్తారు. హ్యాక్ చేసి దానివల్ల ఇప్పుడు అది ఓల్డ్ స్టార్టింగ్ సైబర్ క్రైమ్ మొదలైన కొత్తగా కంప్యూటర్లు వచ్చిన టైంలో 2008-2009-2012 ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు సిమ్ క్లోనింగ్ అంత అవసరం లేదని. ఇప్పుడు మనకు వర్చువల్ నెంబర్స్ నెట్లో బోల్డ్ దొరుకుతాయి. ఓకే, సిమ్ క్లోనింగ్ అంటే మీ సిమ్లో సపోజు మీ సిమ్లో కొంత అమౌంట్ ఉంది, మీ సిమ్ ఉంటే అమౌంట్ ఉంది. సో మీ హ్యాకర్ అనేవి ఏం చేస్తారండి, సపోజ్ మీరు ఒక ఏదో మీ నెంబర్ మీ జీమెయిల్ అకౌంట్ మీ సిమ్ నెంబర్ వరకు కాంప్రమైజ్ అయిపోయింది, ఎవరికి తెలిసిపోయింది. సో మీ సిమ్ని మీకు ఓటీపీ రావాలి, వాడు ఏం చేస్తారంటే దాన్ని ఆ టూల్ వాడి ఆ యొక్క సిమ్ని బ్లాక్ 1 అవర్ 2 అవర్స్ బ్లాక్ చేసి మీ పేరు కొత్త సిమ్ యాక్టివేషన్ చేస్తాడు. సిమ్ వేరే సిమ్ తీసుకుంటాడు, సిమ్ వాడు తీసుకుంటాడు, మీకు మెసేజ్ బ్లాక్ అయిపోతాయి. మీ రేటు మీకు ఆ రోజు మొత్తం మెసేజ్ రావు, ఆ రోజు వాడికి మెసేజ్ వాడికి వస్తాయి. వాడు దీన్ని వాడుకున్న తర్వాత మిమ్మల్ని మీకు మళ్ళీ 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 మీరు వెళ్ళి రిపోర్ట్ చేసుకుని మళ్ళీ మీకు మీ పేరు యాక్టివేషన్ అవుతుంది. అది కొత్తగా స్టార్టింగ్ జరిగేదండి. ఇప్పుడు సిమ్ క్లోనింగ్ అని సందర్భం అవసరం లేదు. ఇప్పుడు సిమ్స్ కావాలన్నా మీకు మొబైల్లో వివో యాప్ కాల్ సెంటర్ మీకు అప్లికేషన్ కాల్ స్కైప్ కానీ, లేకపోతే మీకు సిగ్నల్ యాప్ కానీ, లేకపోతే మీకు
రకరకాల యాప్స్ ఉన్నాయండి. ఈ యాప్స్లో ఏం చేస్తారంటే మీకు సెకండ్ లైన్ దాని సెకండ్ లైన్ అప్లికేషన్స్ అంటారు. ఆ లైన్లో నింబి అప్లికేషన్లో మీరు కాల్ చేసేసి మీకు ఆటోమేటిక్ కాల్ అవుతుంది. మీరు ఒక సపోజ్ మీరు మీ నెంబర్ కాల్ చేస్తున్నారు, సపోజ్ ఒక టార్గెట్ నెంబర్ వేశారు, ఆ నెంబర్ కాల్ అవ్వమంటే ఆ టార్గెట్ నెంబర్ కాల్ అవ్వకుండా వేరే కాల్ చూపిస్తుంది వర్చువల్గా. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వర్చువల్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. నెట్లో పెయిడ్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి. ఫ్రీ వెర్షన్ తక్కువగా ఉంటాయి, పే వెర్షన్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ విధంగా చేస్తారు. విపిఎన్స్లో విపిఎన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, విపిఎన్లో కాల్స్ ఉంటాయి, విపిఎన్ కాల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు సిమ్ క్లోనింగ్ అనేది తగ్గిపోయిందండి. ఆ రోజుల్లో జరిగేది ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు అంతా ఆటోమేటిక్గా మీకు సిమ్ క్లోనింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మీ యొక్క ఏదైతే డేటా అనేది మీ యొక్క ఏదైతే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు ఈ మొబైల్ నెంబర్కు మీకు రిక్వైర్మెంట్ కావాలనుకుంటే అప్పుడు ఆ టార్గెట్ పర్సన్ వాడు అనేది మీకు లింక్ పంపిస్తారు. లింక్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా వాడు క్యాప్చర్ చేస్తారు. ఒక అప్లికేషన్ టూల్స్ ఉంటాయి, ఏదైనా అప్లికేషన్ మీ మొబైల్ గురించి క్లిక్ చేసినట్టు వాడు సిమ్ దాన్ని క్యాప్చర్ చేసుకుని దాని యొక్క సిమ్ యొక్క నెంబరు సిమ్ టూల్ కిట్లోని ఆ యొక్క అన్ని నెంబర్లు ఉంటాయండి. ఆ యొక్క ఐఎంఎస్ నెంబర్ ఉంటుంది, సిమ్ బ్యాక్ అని మీకు ఒక సర్క్యూట్ నెంబర్ ఉంటుంది, సర్క్యూట్ ఐసీఐసీఐ, అది తీసుకుంటుంది. తీసుకుంటే ఆటోమేటిక్ క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.